చంద్రబాబు నాయుడు గారు మన కోల్కతాలో జరిగిన సభలో మమతా బెనర్జీ గారిని ఒక అపరకాళిగా వర్ణిస్తూ ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఆవిడే, సో సపోర్ట్ ఇవ్వండి అంటే పిఎం రేంజ్కి వెళ్ళే మనిషిలాగా కొంచెం వర్ణించి చెప్పారు ఆయన. అంటే ఆవిడకి ఆ స్థాయి ఉందంటారా మమతా బెనర్జీ గారికి? ఆయన సరిగ్గా ఏ మాటలు ఏ పదాలు వాడారు, ఏ సందర్భంలో వాడారు, ఎవరితో అన్నారు, ఇవి నాకు బాగా జ్ఞాపకం లేవండి. అవన్నీ ఆ కాంటెక్స్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క కాంటెక్స్ట్లో ఒక్కొక్కటి, ఒక్కొక్క మాటకి ఒక్కొక్క వాక్యానికి ఒక అర్థం ఉంటుందండి. ఏది ఈ దేశమే గుండిపోయిందా, ప్రధానమంత్రిగా ఫలానా వాళ్ళే ఉండాలా, ఏం మమతా బెనర్జీ గారు లేరా, వారు లేరా, వీరు లేరా అని అనొచ్చు. అంత మాత్రాన ఆయన ప్రత్యామ్నాయం మమతా బెనర్జీని అర్థం కాదు. క్యాజువల్గా అంటే మేము తప్పితే ఆయన ప్రత్యామ్నాయంగా మేము ఈ ఫలానా వారిని నాయకులుగా మేము ప్రొజెక్ట్ చేస్తున్నామని ఆయన ఏం ప్రకటన చేయలేదు, క్యాజువల్గా అన్నాడు అంతే. కాబట్టి ఈ సోనియా గాంధీ గారికి ప్రత్యామ్నాయంగా ఫలానా వాళ్ళు అని అట్లాంటిది ఏం లేదండి. ఇప్పటిదాకా ఎమర్జ్ కాల నేను అనుకుంటున్నా అట్లా. ఇప్పటిదాకా ఎమర్జ్ కొ న్యూ ఆల్టర్నేటివ్ లీడర్ ఎమర్జ్ కాలేదు. ఒకవేళ అటువంటి అవసరం ఏమొస్తే నేనున్నాను నేనున్నా అంటూ చాలామంది బయటకు వస్తారు, కొట్టు చేస్తారు. కొట్టు చేస్తారనే మాట కొంచెం మోటుగా అనిపించచ్చు కానీ బట్ యథార్థం అదే. మీరు చూశారు కదా, మీకు కొంత అనుభవం ఉంది. మమతా బెనర్జీ గారికి పిఎం స్థాయికి వెళ్ళేంత స్టామినా ఉందంటారా? రాజకీయాల్లో అండి, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు లాగా ఒక పర్టికులర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఏం లేదండి. మమతా బెనర్జీ గారు బలానా వాళ్ళకి ఏదో అనారోగ్యంగా ఉంది, పోయి మంది ఇవ్వండి అంటే మమతా బెనర్జీ గారు ఇవ్వగలరా? లేదు కదా. సో అది వేరు, అటువంటిది కాదు. ఇది ఇది రాజకీయాల్లో ఏ వ్యక్తి అయినా సరే ప్రజల అండదండలు ఉండేటితే ప్రజలకి ఏది మంచివి చేయడానికి అవకాశం ఉందని తెలిసి ఉంటే అటువంటి వాళ్ళు రాణించగలరు. రెండోది, ఆ వ్యక్తుల పట్ల ప్రజలకు విశ్వాసం ఉండాలి. అటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే చాలామందికి లోకల్ పాకెట్స్, మమతా బెనర్జీ గారు బెంగాలీస్ ఉన్న చోట ఆమెకి పలుకుబడి ఎక్కువ. చంద్రబాబు గారు ఉన్నారు, చంద్రబాబు గారికి పంజాబ్లో ఎక్కడి నుంచి వస్తుంది పాపులారిటీ, ఈయన ఆయన వెళ్ళేది. ఈ ఉన్న వాళ్ళందరికీ కూడా స్థానికంగా కొంత పలుకుబడినటువంటి వాళ్ళు తప్పితే జాతీయ స్థాయిలో పలుకుబడినటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎవరు లేరండి. ఎమర్జ్ కావటం లేదు. మమతా బెనర్జీ గారు ఎమర్జ్ కాకూడదు అంటే కావచ్చు. ఇప్పుడు మమతా బెనర్జీ గారిని మనం ప్రొజెక్ట్ చేయడం వల్ల మంచిది మంచి జరుగుతుందని చెప్పి హెగ్డే గారో లేకపోతే మేము ఇక్కడ ఈయనో చంద్రబాబు గారో లేకపోతే ఇంకా కేరళలో కమ్యూనిస్ట్ నాయకులు అనుకుంటే ప్రొజెక్ట్ చేస్తే సపోర్ట్ చేస్తే తప్పకుండా ఎమర్జ్ కావచ్చు. ఎవరైనా కావచ్చు, ప్రధానమంత్రి కావడానికి ఫలానా యోగ్యత ఉండాలనేది ఏమీ లేదు, ఎవడైనా కావచ్చు. సరే, వాళ్ళు 27% బీసీలు ఉన్న మన దగ్గర 62 ఏళ్లలో ఒక్కరు కూడా సీఎం కాలేదు, ఏంటి రీజన్ ఏమై ఉంటుందంటారు సార్? ఎవరు సీఎం కావాలి, ఎవరు పిఎం కావాలి అంటే కులాన్ని బట్టి నిర్ణయం కాల. ఇప్పటిదాకా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినంటే ఆయన కులాన్ని బట్టినాడా? అట్లా ఫలానా ఆంధ్రదేశంలో ప్రకాశం గారు చాలా గొప్ప నాయకుడు, చాలా గొప్ప అంత పర్సనల్ పాపులారిటీ కరిష్మా ఉన్నటువంటి వాళ్ళు ఇంకోటి లేరు లేరు. అయినా ఆయన ప్రధాన ముఖ్యమంత్రిని చేయలేదు, బతకనివ్వలేదు ఆయన్ని. రాజగోపాలాచారి గారు సమర్థుడు, మరి ఆయనకంటే నిజంగా ఎక్కువ సామర్థ్యం ఎక్కువ పాపులారిటీ ఉన్నటువంటి ప్రకాశం. కానీ రాజాజీ రాణించాడు కానీ ప్రకాశం రాణించలేదు. అనేక పరిస్థితులు క్యూములేటివ్ ఎఫెక్ట్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. తప్పితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆరా చుట్టూ ఉన్నటువంటి పాపులారిటీనా అండి, లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం మరొక రకంగా ఏ పదం వాడినా పర్వాలేదు, దాన్ని బట్టి ఉండదండి. అనేక కారణాలు ఉంటాయి, కులాన్ని బట్టి, కేవలం కులాన్ని బట్టి అని ఎవరు ప్రధానమంత్రి కాలే. ఇప్పటిదాకా ఇవాళ పాలిటిక్స్ అన్నీ కమర్షియల్ అయిపోయి అంటే ఒప్పుకుంటారా? స్వార్థ ప్రయోజనాలు అనే దృష్టితో మీరు కమర్షియల్ అన్నారేమో, లేదా కమర్షియల్ అంటే ఏమని చెప్పుకోవాలంటే
క్విడ్ ప్రోకో, నేను నీకు ఇది ఇస్తాను నాకు ఇది ఇవ్వు, కమర్షియల్, ఈ వస్తువు నీకు అమ్ముతాను నాకు ఇంత డబ్బు, అదే కదా కమర్షియల్ కామర్స్ అంటే. అట్లాగా ఏమీ లేదు. ప్రజల ప్రయోజనాలు మాత్రమే కాకుండా వ్యక్తులు సమూహాల ప్రయోజనాల దృష్టితోటి రాజకీయాలు నడుస్తున్నాయి. వ్యక్తులు సమూహాలు వాళ్ళ ప్రయోజనాల దృష్ట్యానే రాజకీయాలు నడుస్తున్నాయి తప్పితే ఏదో ఒక ప్రాంతీయ ప్రయోజనాల దృష్టి కానీ లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శాల కోసం కానీ నడుస్తున్నటువంటి రాజకీయాలు కావు. సరే, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకపోవడానికి 4 ఏళ్ళు పరిపాలించిన నరేంద్ర మోడీ గారి తప్పంటారా? అంటే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి ఇవ్వకుండా ఉండే, లేదంటే 58 ఏళ్ళు పరిపాలించిన మన సొంత నాయకులదంటారా? మీరు అడిగిన ప్రశ్నలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్నారు, అంటే ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి ఉంది. అది కాదు, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత, తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వేరు. ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి మీరు అడుగుతున్నారని నేను భావిస్తున్నాను, అంతే కదా? అంతే అంతే. ఆంధ్రప్రదేశ్ 1956 తర్వాత బాగా డెవలప్ అయిందండి. డెవలప్ కాకపోవటం అంటూ ఏమి లేదు, బాగా డెవలప్ అయింది. ఇరిగేషన్ విషయంలో దేశం మొత్తంలో బాగా డెవలప్ అయినటువంటి ఏరియాస్లో ఒకటి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ కూడా డెవలప్ అయిందండి, మనకు కూడా మంచి ప్రాజెక్ట్స్, తెలంగాణలో కూడా మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇరిగేటెడ్ వెట్, ఇరిగేటెడ్ డ్రై కూడా బాగా విస్తీర్ణం బాగా పెరిగింది. ఆహార ధాన్యాలకు మనకి ఇప్పుడు కొదవలేదు. ఒకప్పుడు మనం ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇతర దేశాల వాళ్ళు ఎక్కువైపోయి ఎల్లి కొల్లైపోయి సముద్రంలో పారబోసేవాళ్ళు గోధుమల్ని. ఆ గోధుమల్ని మనం తెచ్చుకొని తిన్నాం వాళ్ళు పారబోయకుండా. ప్రొడక్షన్ ఓవర్ ప్రొడక్షన్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి సముద్రంలో పారబోసారు కొన్ని దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్. మనం అట్లా కాకుండా మనం కొనుక్కున్నాం, అవన్నీ కూడా చౌక ధరకు కొనుక్కున్నాం, మనం వాడుకున్నాం. ఒకప్పుడు మన గోధుమలు అంటే చాలా విలువైనవి. అట్లా మనం ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు మనకు అటువంటి అవసరమేమి లేదు, మనం స్వయం సమృద్ధి సాధించాం. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం. అది 3వ ప్రణాళిక కాలం నాటికే 100 మిలియన్ టన్స్ టార్గెట్ పెట్టుకొని, 100 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ టార్గెట్ పెట్టుకొని 3వ ప్రణాళిక అంతానికి అనుకున్న ప్రకారం, ప్రణాళిక వేసుకున్న ప్రకారం మనం సాధించామండి. ఆ తర్వాత మనకు ఆహార ధాన్యాల కొరత ఎప్పుడు రాలేదు. ఏ పాకెట్లో కూడా ఇది తక్కువ లేవుంది, ఇక్కడ సరిగ్గా లేవు అనే పరిస్థితి రాలేదు. విపరీతంగా ధరలు పెరగలేదు. ఆహార ధాన్యాల ధరలు కూడా పెరుగు, అనే ధరలు పెరిగినట్టు ఇది పెరిగింది తప్పితే అన్యూజువల్గా ఏమీ పెరగలేదు. అందుబాటులో ఉన్నాయి, ప్రతి వాడికి కూడా ఎక్కడ కూడా ఆహార ధాన్యాలు దొరకట్లేదు అనే పరిస్థితి లేదు. ఒకప్పుడు ఉండేది, ఎట్లా ఫుడ్ ప్రొడక్ట్ మన ఆహారం ఎట్లా ఫుడ్, మన రేషన్ కార్డులు ఉండేవి, రేషన్ కార్డుల మీద ఫుడ్ డ్రైన్స్ తెచ్చుకునేవాళ్ళం మనం, గోధుమలు కానీ రైస్ కానీ తెచ్చుకునేవాళ్ళం. ఆ పరిస్థితి మీకు ఊహించే, మీరు పుట్టక ముందు బహుశా పరిస్థితి అది నేను చెప్పేది. అప్పుడు అది చూశాను నేను కనుక. అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనకు పుష్కలంగా దొరుకుతున్నాయి ఆహార ధాన్యాలు, మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. సరే, వాళ్ళ నాయకులు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారే తప్ప ప్రజలకు న్యాయం చేయట్లేదు అని అంటున్నారు. మొదటిది నేను ఆ వ్యభిచారం అనే వాటికి అభ్యంతరం చెప్తున్నాను. అంటే మీ ఉద్దేశంలో ప్రిన్సిపుల్స్ లేకుండా మనుషులు కలుస్తున్నారు, ప్రిన్సిపుల్స్ లేకుండా పార్టీలు కలుస్తున్నాయి, కూటములు ఏర్పడుతున్నాయి అనే ఏ సిద్ధాంతాలు లేవు దీంట్లో, రాజకీయ ప్రయోజనాలు తప్పితే అనే ఈ భావాన్ని ఈ రాజకీయ వ్యభిచారం అని మీరు అన్నారని అనుకుంటున్నాను నేను. ఇది కాలవశాత్తు వచ్చినటువంటి పరిణామం అండి, బహుశా అన్ని దేశాల్లో కూడా ఇట్లాగే వస్తుందేమో. ఇవాళ ఏ రాజకీయ పార్టీ కూడా ఫలానది నేను సాధించాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఉదాహరణకి ఇవాళ కేసీఆర్ గారి పార్టీ ఉందనుకోండి, మేము తెలంగాణ సాధించామని ఆయన చెప్పుకున్నారు. అట్లా చెప్పుకోవడానికి ఇప్పుడు అటువంటివి ఏమి ఈ పరిస్థితి ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో అటువంటివి ఏమి లేవండి.